మనతో పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇటు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, సో దీని గురించి ఏం కోరుకుంటున్నారు? భారతదేశంలో ఉన్న మీడియా, మీ తెలుగు మీడియా ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకు మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇట్లనే హిందువులు రావాలా, హిందువులు ఆడవాళ్ళని సామూహికంగా అత్యాచారాలు చేయాలా, ఒక్క అమ్మాయి మీద 140 మంది అత్యాచారాలు చేయాలా, 2 సంవత్సరాల బిడ్డని అత్యాచారాలు చేయాలా, పక్కనున్న అహ్మద్ గారు వచ్చి రేపియాలని కోరుకుంటారు? ఎట్లా మీరు అక్కడ ఏడుస్తలేదు ఒక బిడ్డ అహ్మద్ అంకుల్ వచ్చి నన్ను ఇట్లా చేశాడని? ఇది అదే ఆ సంఘటనలు బట్టి దీనివల్ల ఒకటి ఓకే, అది జరగడం బాధాకరం. ఆ బాధాకరంకి ఏంటంటే మాకు కూడా కారణం ఉంది ప్రతి చోట. బీజేపీ స్టాండ్ ఎలా? బీజేపీ స్టాండ్ ఆల్రెడీ కమిటీ చేసినాం, ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినాం, అవసరమైతే సమీక్ష చేస్తున్నాం రోజు సెంట్రల్లో. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణ జన్ముడు. ఈరోజు మేము లేకపోతే మా బతుకులు కూడా ఆయన లేకపోతే ఇట్లా చెప్తున్నారు, బంగ్లాదేశ్లో చేసినట్టు కాబట్టి. ఈరోజు భయం ఒంట్లో ఉంచినామంటే, ఆర్మీని కరెక్ట్ విపన్స్తో రెడీ ఉంచినామంటే, ఇప్పుడు మొన్ననే ఒక కొల్లి ఒక కాంగ్రెస్ లీడర్ ముస్లిం లీడర్ పేరున్నది, అతను అన్నాడు ఇక్కడ కూడా అట్లాంటి సంఘటన జరుగుతాయంటే ఒక్కొక్కడికి చెప్తున్నా కూడా నా కొడుకులారా ఒక్కసారికి ఇట్లా ముట్టునరా, నిప్పు అగ్ని గుండం చేస్తాం. మేము ఎప్పుడైతే ఇండియన్ ముస్లిమ్స్ మా సోదరులు అనుకొని మా రక్తం అనుకొని ఉంటున్నాము, మీరు మంచుకుంటే మేము మంచుకుంటాం. కాబట్టి ఏదో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా ఉంటారు కొందరు సన్నాసులు, కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాడు బీఆర్ఎస్ వాడు మీకు సపోర్ట్ ఇస్తారు, కానీ నికాసైన కాషాయ బిడ్డల ఉన్నాము, మా 125 కోట్లను ఎట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకుంటాం. ఈ బంగ్లాదేశ్కి కూడా నా వ్యక్తిగతంగా అయితే ప్రధానమంత్రి గారికి చెప్తున్నాను, ఓ దేశ్కి నే రక్న, బంగ్లాదేశ్ కూడా దేనస్తాలే, జో అప్నా దేశే అప్నా జమీనే, 47 సెప్పేలే అప్నా జమీనే, 71 మేతో అప్పన్ చూసుకు దేశ్ బనాయా, ఇస్కా మాక్క గోత్సే తో దూత్ పియా సలా ఉన్న అప్నా కూన్ పీరే, పహలే ఉడా దో సబ్కు సబ్, జబ్ అప్నా వాపస్ లే లేంగే, జో దియా అప్నా జమీన్ అపన్ లే లేంగే, జబ్ అఖండ భారత్ బనాయేంగే, జై పర్ హిందువోం కో జబ్ నజర్ దేఖేంగే, ఆంకే ఆంకే నికాల్ కే నికాల్ దేంగే. సో అక్కడ మా బంగ్లాదేశ్ ప్రధానిని మన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అంటే ఆశ్రమం ఇచ్చింది కాబట్టి, అందుకని అక్కడ హిందువుల పైన అంటే మన ఇండియా పైన ఉన్న కోపం హిందువుల పైన తీరుస్తారు అని చెప్పేసి గట్టిగా వస్తున్న వాళ్ళు. ఇప్పుడు అదంతా పనికిరాని విధవలు, విధవ నా కొడుకులు అనే మాటలు. మరి 22% 7% ఎట్లయిందిరా ఇన్ని రోజులు? 22% ఉన్న హిందువులని ఈరోజు బంగ్లాదేశ్ లో 7% ఎట్లా చేసినారు? మరి ఆ 15% ఏం చేసినారు? చంపినరు, ఏమేం చేయాలి అవన్నీ చేసినారు, దేశాలకి వెళ్ళగొట్టినరు, చంపేసినరు, బతకకుండా చేసినారు, మతమార్పిల్లి చేసినారు, దుర్మార్గపు నా కొడుకుల్లారా. కాబట్టి దయచేసి దానికి దీనికి సంబంధం లేదు, షేక్ యాసిన్ అని మేము ఒకటలేదు, ఆ బంగ్లాదేశ్ వేదవలే చేసినారు, ఆ వేదవలే 13 సార్లు గెలిపించుకున్నారు, మేము వేసాం ఓటు, పోయినా ఓటు ఓటు వేద పోయినా, నువ్వు వేసినావు హైదరాబాద్కి వెళ్ళి, బంగ్లాదేశ్ వేసింది కదా, బంగ్లాదేశ్ వేసింది కాబట్టి షేక్ హసీనా ఎట్లా మంచిగా అయింది? కాబట్టి దానికి మాకు ఎటువంటి ప్రమేయం లేదు, పక్క దేశంగా సాటి దేశంగా ఒక మంచి నాయకురాలామే, ఒక స్వతంత్ర సమరయోధుడు, ఎట్లయితే మనకు సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక ముజీబర్ రహమాన్ కూతురు, ఆ బంగ్లా బంధు అనేది ఎట్లయితే మనం భారతరత్న అనుకుంటాం, బంగ్లా బంధు అనే ఒక నాయకుడు కూతురు ఆమె. అప్పటికే ఆ కుటుంబాన్ని మొత్తం చంపేసారు, అప్పట్లో 75లో 76లో మొత్తం కుటుంబాన్ని చంపడానికి ఇద్దరు బతికిండ్రు. కాబట్టి స్త్రీలను గౌరవించే దేశం, స్త్రీలను గౌరవించే జాతి, కాబట్టి మా ఆడబిడ్డగా గౌరవించడం, ఆమె కొన్ని రోజులు తాత్కాలికంగా ఉంటుంది, ఆమె కోరుకున్న చోటు కలుపుతూ ఆమె మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారట, భారతదేశం వాళ్ళకి గౌరవంగా పంపిస్తాం ఆడబిడ్డను. బక్బోర్డ్ సవరణకు సంబంధించి ముస్లింల హక్కులను కాల రాస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ముస్లింల హక్కుల కాలరాచి ఏమీ అవసరం లేదు. ఎక్కడైతే ఈ దేశ ద్రోహి పార్టీ అయిన కాంగ్రెస్, హిందూ ద్రోహి పార్టీ, హిందూ సనాతన ధర్మాన్ని హిందూ జాతిని సమూలంగా నిర్మూలించాలనుకున్న ఇప్పుడు ప్రస్తుతం మా దేశం కానోడు మా మతం కానోడు రాహుల్ ఖాన్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్ పార్టీ 2013 ఒక చట్టంలో అనేక లొసుగులతో హిందువులకి ప్రమాదం, ఈ దేశానికి ప్రమాదం, క్రైస్తవులకు ప్రమాదం, ముఖ్యంగా ముస్లింలకు కూడా ప్రమాదం ఆ చట్టం. ఎందుకంటే ఆ సెక్షన్ 40 ప్రకారం వాళ్ళు ఒక చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ సెక్షన్ 40 ప్రకారం వాళ్ళు ఏది కోరుకుంటే అది అలా అయిపోతుంది 24 గంటలు. అంటే కోరుకుంటే సాక్ష్యాలు అవసరం లేదు, కాకరకాయ అవసరం లేదు, వాళ్ళకి కనిపిస్తే చాలు, తాజ్మహల్ హోటల్ మాదే అనొచ్చు, లేకపోతే ఇక్కడ చోలా హోటల్ అని ఉంటుంది అది మాదే అనొచ్చు, లేదు మొత్తం తెలంగాణ మొత్తం మాదే, మొత్తం 33 జిల్లాలు అంటే అది కూడా ఇచ్చేయచ్చు 24 గంటలలో, కోరుకోవడానికి వీల్లేదు. కాబట్టి అది తప్పుడు ఏదైతే ఒక దుర్మార్గమైన చర్యలతో, అంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, విదేశాల కుట్ర,
ఈ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థల కుట్ర మొత్తానికి హిందూ జాతిని ప్రపంచవ్యాప్తంగా సర్వనాశనం చేయాలని కుట్రలో భాగంగా ఆ సెక్షన్స్ పెట్టారు. అది ముఖ్యంగా ముస్లింలకే ఇబ్బంది అవుతుంది. ఆ ముస్లిం రాష్ట్రాలు కూడా లాక్కుంటున్నారు అమాయకులు. ముస్లింలు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు 90%. ఆ 90% ముస్లిం రాష్ట్రాలు కూడా లాక్కుంటున్నారు ఈ వక్స్ పోర్టల్. కాబట్టి వాళ్ళు ఇంటలెక్చువల్స్, మేధావులు, న్యాయం తెలిసిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు వాళ్ళే చెప్పారు సవరణ చేయాలని. వాళ్ళ ఆదేశ ప్రకారం, వాళ్ళ కోరిక ప్రకారం, ముస్లిం సోదరుల ప్రకారం సవరణ చేయాలి. చివరిగా మొన్న అసెంబ్లీ సమావేశాలు కూడా కంప్లీట్ అయినాయి. అక్కడ బీజేపీ సమస్య ఎమ్మెల్యేలకు కూడా ఎక్కువ టైం ఇవ్వలేరు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఓవైసీకి కూడా చాలా వరకు టైం ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఓవైసీ రేవంత్ రెడ్డి వేరే అనుకుంటున్నావా? ఓవైసీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే కాబట్టి ఇక్కడ ఉన్నది ఒకటే ఒకటి బీజేపీ. కాబట్టి ఆ ముగ్గురు కలిపిన కుట్రలో భాగంగానే మాకు సమయం తక్కువ ఇచ్చారు. కానీ ప్రజా గొంతుకలు అవుతున్నాం. ఆ రోజు మాకు చేతనే ఎంత మాట్లాడాము, అవకాశం ఎంత లాక్కోలేం కదా మైక్ లాక్కున్నట్లు. ఎందుకంటే లాక్కుంటాం అసెంబ్లీ ఎట్లా లాక్కుంటాను? స్పీకర్ని అడగాలి, స్పీకర్ ఇస్తే తీసుకున్నా 20 సార్లు లేచాను, ఒక్కసారి ఇచ్చాడు. కాబట్టి దాని చట్టబద్ధ చట్టసభలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను గౌరవించే పాటి పరిధిని కాబట్టి మా గొంతుకు అక్కడ వింటాము, మీడియా పాయింట్లో వింటాము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం, ప్రజా సమస్యలు నిరంతరం పోరాడతాము. ఆ మూడు పార్టీలు ఒకటే అని ప్రజలకు తెలిసిపోయింది. త్వరలోనే అందరిని మాజీలను చేసి గాజీలను చేసి వీలైతే దేశం చూస్తాం, లేకపోతే పోవాలనుకుంటే కూడా విదేశాలకు పంపిస్తాం. వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీని గెలిపించి భారత మాత కానుకగా అర్పిస్తాం ఈ తెలంగాణ. భారత్ మాతా కీ జై. చివరిగా హిందువులకు ఏం చెప్పాలి అంటే ఈ బంగ్లాదేశ్ పైన చెప్తున్నారు హిందువులకి. ఈ బంగ్లాదేశ్ ఘటన ఇది దైవ సంఘటన. ఎందుకంటే ఇది 125 కోట్ల హిందువులకు, ప్రపంచవ్యాప్తంలో ఉన్న మేమే హిందువులమని సంవత్సరం ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకునే హిందువులకు, ఏడాదికి ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి వెంకటేశ్వర స్వామి గుండులు తీసుకునే హిందువులకు, మొత్తంకే మొత్తం పోయేటట్లున్నారు. ఎదుటోని కొట్టకుండా నేను కొట్టకుండా చూసుకో, ఎదుటోని చంపకుండా నేను చంపకుండా చూసుకో. ఎదుటోడేమో 11 మందితో క్రికెట్ ఆడుతున్నాడు, నువ్వు ఇద్దరితో క్రికెట్ ఆడుతున్నావు. ఫస్ట్ అధిక సంతానం కూడా, అధిక సంతానం కాదు, మా తాతలు ముత్తాతలు 5 గురు 4 గురు మీరు కూడా కానండి. ముస్లిం సోదరులు ఎంతమందిని కంటే మనం అంతకన్నా ఇద్దరిని ఎక్కగలుగుతాం. ఇద్దరిని కంటున్నారు కదా, ఒకడు డాక్టర్ కావాలా, ఒకడు ఇంజనీర్ కావాలా? మరి వాళ్ళు చచ్చిపోతే ఎట్లా ఇప్పుడు బంగ్లాదేశ్ ఓడి చేసినట్లు? ఒకడు డాక్టర్ని కన్నావు, స్మూత్గా సున్నితంగా పెంచినావు బాయిలర్ కోళ్ళలాగా. ఆడు ఇప్పుడు ఆడ ఏలాడ తిత్తున్నాడు బంగ్లాదేశ్ అభ్యక్త, కాళ్ళు పైకి తలకాయ కిందికి. ఎక్కడైతే అవయవాలు చూసుకుంటే కూడా చంపుతున్నారు, మర్మాంగాలు చూసుకుంటే చంపుతున్నారు, ఈ హిందువు అంటే చంపుతున్నారు. మరి ఆ ఇద్దరిని ఏం చేసుకుంటారు? ఆ ఇద్దరిని కాపాడుకుంటందుకు ఇంకా 6 గురిని కానండి. ఒకడు ఆర్మీలో ఉండాలా, ఒకడు రైతు ఉండాలా అన్నం పెట్టేందుకు, ఒకడు దేశాన్ని కాపాడుతూ ఉండాలా, ఒకడు పోలీసులు ఉండాలా, ఒకడు న్యాయానికి అడ్వకేట్ ఉండాలా, ఒకడు రాజకీయ నాయకులు ఉండాలా, ఒకడు వ్యాపారవేత్త ఉండాలా, ఒకడు పక్క గుండా ఉండాలా, రౌడీ ఉండాలా, ధర్మానికే సావాలడు. ఎదుటి ధర్మం ఎప్పుడు నేను అవమానిస్తుందో ఆ బిడ్డ రెడీ ఉంటాడు. ఏది పట్టుకోవాలి, ఎదుటోడు ఏది పట్టుకుంటాడో పట్టుకుంటాడు. తుపాకీ పట్టుకుంటే తుపాకీ పట్టుకుంటాడు, పూలదండ పట్టుకుంటే పూలదండడు. అవి ఒకటి ప్రత్యేకంగా కనాల. అయితేనే హిందూ జాతి నిలబడుతుంది, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉంటుందని. సో విన్నారు కదా పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సో ఇటు బంగ్లాదేశ్లో ఏదైతే దాడులు జరుగుతున్నాయో అవన్నీ కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ ముస్లింలకు సంబంధించిన దాడులు, హిందువులకు సంబంధించిన దాడులే జరుగుతున్నాయి. సో కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఇటు హిందువులకు సంబంధించి ఏదైతే ఉందో, ఇక్కడ వక్ బోర్డు సంబంధించిన ఏదైతే ఉందో ముస్లింలకు సంబంధించి, సో ఆ వక్ బోర్డు కూడా వాళ్ళ పేద ముస్లింల కోసమే ఈ వక్ బోర్డు సవరణ చట్టం అనేది తీసుకొస్తా ఉన్నాం. సో ఎలాగైనా సార్ వాళ్ళకి ఎందుకంటే ఇటు ముస్లిం వక్ బోర్డు కింద ఏ భూమి చూస్తే అది వాళ్ళకి అయిపోతుంది కాబట్టి, సో అలా కాకుండా వాళ్ళకి ముస్లింల సోదరుల కోసమే ఇది చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే హిందువులకు సంబంధించి ఏదైతే బంగ్లాదేశ్ లో దాడు లేదు, సో ఈ నేపథ్యంలో మన తెలంగాణలో వచ్చి మన భారతదేశంలో ఉన్న హిందువులు కూడా ఒక్కొక్కరు 4 గురిని 5 గురిని 4 గురిని కానండి హిందూ దేశం, హిందూ ధర్మాన్ని హిందూ దేశానికి బతికించండి అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఇటు జరిగిన సాయంత్రం రానప్రదారు వాహిని.